పిల్లలు మనం ఇంతకు ముందు క్లాస్లో ఇవన్నీ చదువుకున్నాం ఆపోజిట్ వర్డ్స్ ఇన్ లోపల అవుట్ బయట ఓల్డ్ న్యూ ఫుల్ ఎంటీ స్లో ఫాస్ట్ క్లోజ్ ఓపెన్ ఇన్సైడ్ అవుట్ సైడ్ ఆపోజిట్ వర్డ్స్ అన్నీ చదువుకున్నాం ఈరోజు ఇంకా కొత్తది తెలుసుకుందాం చూడండి ఇక్కడ బిగ్ రైట్ ఆఫ్టర్ అప్ పుల్ అని కొన్ని ఉన్నాయి దానికి వీటన్నిటికీ ఆపోజిట్ వర్డ్స్ ఇవి Before, down, push, small, wrong. But big ki opposite words. Vitanitlo yedo okati. Big ante peddadi. Ma chinna de ante enti small. Ikkanunchi small ki oggiyadu giyali pencil tho. Alage right. Right ante oppu correct ani. Right ki opposite words wrong. Tappu ani. అన్నిటికి గీతగీయాలి ఆఫ్టర్ అంటే తర్వాత దీనికి బిఫోర్ ముందు అప్ అంటే పైన కింద అంటే డౌన్ గీతగీయాలి డౌన్కి ఈ రెండు ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట పుల్ అంటే లాగమని పుష్ అంటే నెట్టమని లాగడం నెట్టడం క్వైట్ ఆపోజిట్ వర్డ్స్ పుల్కి పుష్కి గీతగీయాలి ఇక్కడ చూడండి పిల్లలు Tenali Rama had a huge garden. The thieves lifted the box from the well. ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాయి కదా తెనాలి రామ గార్డెన్ బాక్స్ వాటి గురించి తెలుసుకుందాం ద వర్డ్ తెనాలి రామ డినోట్స్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్ తెనాలి రామ అనేది మనకి ఏం తెలియజేస్తుంది నేమ్ ఎవరి నేము ఒక పర్సన్ నేమ్ని తెలియజేస్తుంది ఒక మనిషి యొక్క పేరు అలాగే గార్డెన్ అనేది ఒక ప్లేస్ యొక్క పేరుని డినోట్ చేస్తుంది తెలియజేస్తుంది అలాగే బాక్స్ బాక్స్ అనేది ఏం డినోట్ చేస్తుంది ఏం తెలియజేస్తుంది ఒక థింగ్ ఒక వస్తువు యొక్క పేరుని తెలియజేస్తుంది ఇలాగా నేమింగ్ వర్డ్స్ అంటే ఇవన్నీ పేర్ల గురించి తెలియజేస్తున్నాయి నేమింగ్ వర్డ్స్ ఇలాంటి నేమింగ్ వర్డ్స్ అన్నింటినీ మనము నౌన్స్ అంటాం నేమింగ్ వర్డ్స్ అన్నింటినీ నౌన్స్ అంటాం నీ పేరైనా మన నా పేరైనా ఎవరి పేరైనా కూడా నేమ్ వస్తే నౌన్స్ ప్లేసెస్ నేమ్ వచ్చినా అది నౌనే ఏదైనా థింగ్స్ పేరు వచ్చినా అది నౌనే అలాగే కింద కొన్ని ఇచ్చారు చూడండి గార్డెన్ బాక్స్ తెనాలి రామ విజయనగరం శారద శ్రీకృష్ణదేవరాయ మ్యాంగో స్టోన్ హౌస్ ఇవన్నీ నేమ్సే బట్ పర్సన్ నేమ్స్ ఉన్నాయి ప్లేస్ నేమ్స్ ఉన్నాయి థింగ్ నేమ్స్ ఉన్నాయి ఏది పర్సన్ మనిషి యొక్క పేరు ఏది ప్లేస్ యొక్క పేరు ఏది ఒక వస్తువు యొక్క లేదా ఒక తినే పదార్థం యొక్క పేరు మీరు మా పర్సన్ పేర్లని ఇక్కడ రాయాలి ప్లేసెస్ పేర్లని ఇక్కడ రాయాలి థింగ్స్ యొక్క పేర్లని ఇక్కడ రాయాలి ఓకే ఇక్కడ చూడండి పిల్లలు మనం నౌన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం కదా ఇక్కడ చదవండి తెనాలి రామ హ్యాడ్ ఎ హ్యూజ్ గార్డెన్ అండ్ హీ హ్యాస్ ఎ కోర్ట్ జెస్టర్ హీ వాజ్ ఎ కోర్ట్ జెస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ విజయనగరం శ్రీకృష్ణదేవరాయ తెనాలి రామ కింద అండర్లైన్ చేసింది వాటి గురించి తెలుసుకుందాం ఈ తెనాలి రామ శ్రీకృష్ణదేవరాయ విజయనగరం అనే నౌన్స్ ఇవి నౌన్సే మనం తెలుసుకున్నాం కదా నౌన్స్ డినోట్ ద నేమ్స్ ఇన్ పర్టిక్యులర్ ఖచ్చితంగా ఒక పర్టిక్యులర్ ఒక దానికి సంబంధించినటువంటి పర్టిక్యులర్గా ఇదే దాని మీనింగ్ తెనాలి రామ అంటే అతనే ఇంకెవ్వరు లేరు ఓన్లీ పర్టిక్యులర్ వ్యక్తి గురించి మాత్రమే చెప్తున్నాం ఆ పర్టిక్యులర్ అనే సందర్భంలో ఆ పర్టికులర్గా మనం చెప్పే నౌన్స్ని ఖచ్చితంగా ప్రాపర్ నౌన్ అంటాం అంటే ఇది ఖచ్చితంగా తెనాలి రామ అతని గురించి మాత్రం చెప్తున్నాం అతని గురించి చెప్పేటప్పుడు మాత్రమే తెనాలి రామ అని వాడతాం పర్టికులర్గా అతన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు మాత్రమే తెనాలి రామ అని అంటాం అలాంటి నౌన్స్ని ప్రాపర్ నౌన్స్ అంటారు శ్రీకృష్ణదేవరాయ ఒక్కరే ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఆయన నేమ్ వాడతాం అలాంటి నౌన్స్ని ప్రాపర్ నౌన్స్ అంటాం విజయనగరం కూడా అది ఒకటి విజయనగరం పర్టికులర్ వర్డ్ అంటే ప్రాపర్ నౌన్ అలాగే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి భగవద్గీత భగవద్గీత ఒకటే దాని అది పర్టికులర్ థింగ్
తాజ్మహల్ పర్టికులర్ అది పర్టికులర్ కన్స్ట్రక్షన్ అది ఒకటే ఉంటుంది మనకు తెలిసింది అది ఒకటే ఉంది ఒకటే ఉంది మనకు తెలిసింది ఒకటే మహాభారతం మహాభారతం కూడా ఒకటి మన పర్టికులర్గా వాటి గురించి మాట్లాడేటప్పుడు అవి ప్రాపర్ నౌన్స్ అవుతాయి అలా కాకుండా మనం రోజు యూజ్ చేస్తుంటాం కదా అవి వస్తాయి చూడండి ఇప్పుడు ద థీవ్స్ రష్ ఇట్ ద వెల్ టు ద వెల్ టు డ్రా వాటర్ ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ద వర్డ్స్ థీవ్స్ వాటర్ వెల్ డినోట్ నౌన్స్ అండ్ ఆర్ ద నేమ్స్ ఇన్ జనరల్ థీవ్స్ అనేది నేమ్ని రిప్రజెంట్ చేస్తుంది నేమ్ని డినోట్ చేస్తుంది వెల్ అనేది ఒక ప్లేస్ నేమ్ని డినోట్ చేస్తుంది వాటర్ అనేది తాగేటటువంటి సబ్స్టెన్స్ యొక్క నేమ్ని డినోట్ చేస్తుంది ఇవన్నీ నౌన్సే అలా కాకుండా నౌన్సే బట్ మనం ఎక్కడైనా వాటర్ని వాటరే అంటాం వెల్ ఏదైనా బావిని బావే అంటాం థీవ్స్ దొంగలు ఇక్కడ ఉంటే ఈ దొంగలు అక్కడ ఉంటే ఆ దొంగలు అన్నీ సాధారణంగా మనం వాడుతున్నాం ఇలాంటి పర్టికులర్గా కాకుండా మామూలుగా వాడే నౌన్స్ని ఇప్పుడు మనం డాక్టరు రివరు బ్యాగు బుక్కు పెన్ను ఇవన్నీ చాలా ఉంటాయి పర్టికులర్గా ఉండవు అలాంటి నౌన్స్ అనేటిని మనం కామన్ నౌన్స్ అంటాం కామన్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్ ప్లేస్ ఆర్ థింగ్ దట్ ఈజ్ ఆఫ్ ఏ కామన్ కైండ్ సాధారణంగా మనం కామన్గా వాడే వాటన్నిటిని కామన్ నౌన్స్ అంటాం ఇక్కడ చూడండి కామన్ నౌన్స్ ఆ కామన్ నౌన్స్కి సంబంధించిన ప్రాపర్ నౌన్స్ ఇచ్చారు చూద్దాము చాక్లెట్ అంటాం ఏదైనా చాక్లెటే ఇది కామన్ నౌన్ అవుతుంది అలా కాకుండా ఫైవ్ స్టార్ లేదా క్యాడ్బరీ డైరీ మిల్క్ ఇలా పర్టికులర్గా ఒక దాని గురించి మాత్రం చెప్తే అది ప్రాపర్ నౌన్ అయిపోతుంది కార్ ఏదైనా కారే ఇది ప్రాపర్ నౌన్ బట్ హోండా ఈ కంపెనీ చెప్పాము హోండా కంపెనీ ఇంకా సమ్ సమ్ కంపెనీస్ పేర్స్ ఉన్నాయి కంపెనీస్ పేర్లు ఉన్నాయి కదా అలా ఆ కంపెనీ పర్టికులర్గా ఆ కంపెనీ పేరు కనుక చెప్తే అది ప్రాపర్ నేమ్ అయిపోతుంది మొబైల్ ఏదైనా మొబైలే అలా కాకుండా శాంసంగ్ షామీ రెడ్మీ ఇలా రియల్మీ ఇంకా చాలా ఉన్నాయి కదా హువాయి హానర్ ఇలా పర్టికులర్గా ఏదైనా నేమ్ చెప్తే అది ప్రాపర్ నేమ్ అయిపోతుంది గాల్ ఎవరైనా చాలామంది అమ్మాయిలు ఉంటారు ఏ అమ్మాయిని పిలవాలన్నా గాల్ అని చెప్పొచ్చు అలా పర్టికులర్గా ఎవరైనా పేరుని పిలిస్తే రజియా లేదా ఇంకా అమ్మాయి నేమ్స్ ఉంటాయి లల్లి లాలి చాలా నేమ్స్ ఉంటాయి అలా ఎవరైనా పర్టికులర్గా నేమ్ని మోక్షిత అలా ఏదైనా నేమ్స్ పర్టికులర్గా ఎవరైనా పిలిస్తే దాన్ని మనం ప్రాపర్ నౌన్ అంటాం మ్యాన్ ఎవరైనా మ్యానే జెంటర్ అయితే మ్యాన్ అంటాము అబ్బాయి అయితే బాయ్ అంటాం కొంచెం పెద్దవాళ్ళు అయితే మ్యాన్ అంటాము సుందర్ ఇక్కడ పేరు ఇచ్చారు ఒకరు సుందర్ పేరు ఇచ్చారు అలాగే పెద్దవాళ్ళ పేరున రాము భీముడు ఇలా ఎవరినైనా పిలవాలంటే పర్టికులర్ నౌన్ అనమాట అది ఓకే ఇక్కడ క్లౌడ్స్ మాదిరి ఇచ్చున్నారు కదా క్లౌడ్స్లో పేర్లు రాస్తున్నారు ఇక్కడ కామన్ నౌన్ అనుకో ఇది కామన్ నౌన్ ఎగ్జాంపుల్ కూడా చెప్తా చూడు బాక్స్ కామన్ నౌన్ ఇలా కామన్ నౌన్స్ వచ్చేవాటి అనేటికి పింక్ కలర్ కొట్టండి స్కెచెస్ తీసుకొని పింక్ కలర్ కొట్టండి ఓకే అలా కాకుండా శ్రీకృష్ణదేవరాయ ఇట్స్ ఏ పర్టికులర్ పర్సన్ గురించి చెప్తున్నాం కాబట్టి ప్రాపర్ నౌన్ ఇలా ప్రాపర్ నౌన్స్ వచ్చిన వాటికి బ్లూ కొట్టండి బ్లూ కలర్ కొట్టండి బ్లూ కలర్తో ఫిల్ చేయండి అలా కామన్ నౌన్స్కి పింక్ కలర్స్తో పర్టికులర్ నౌన్స్కి ప్రాపర్ నౌన్స్కి బ్లూ కలర్తో కలర్ని ఫిల్ చేయండి ఓకే మళ్ళీ కలుద్దాం బై బాయ్.